హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మరొక వీడియో మీ ముందు ఏంటి అంటే తాటి ఇడ్లీ ఇడ్లీ చేస్తారు కదా గోదావరి స్పె జిల్లాల స్పెషల్ ఫుడ్ అనమాట ఇది ఇక్కడ వచ్చి ఇక్కడికి వచ్చే వరకు నాకు కూడా ఇది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా వీడియోని ఫాలో అయిపోతే ట్రై చేసేయండిలో చూపిస్తున్నాడు ఇలా తీరాలి ఇది ఫ్రూట్ రెడీ అయితేనే చేత్తో ఇలా ఈజీగా వస్తుంది అనమాట ఫ్రూట్ రెడీ అవ్వకపోతే రాదు మంచిగా రెడీ అయిపోయిన ఫ్రూట్ని వీడియోలో చూపిస్తున్న విధంగా తీసేసుకోవాలి ఇలా పీల్ కూడా తీసేసుకోవాలి పీల్ మొత్తం తీసేయాలన్నమాట పీల్ మాత్రం మనం వేయము తీసి పక్కన పడేయాలి వేస్ట్ అనమాట అది ఇది కూడా నాకు చెప్పాలా పీల్ కూడా తీసుకొని పడేయాలి అంటే నాలాంటి వాళ్ళు ఉంటారని చెప్తున్నాను ఇక్కడికి వచ్చే వరకు ఈ వంటకం ఏంటో కూడా నాకు తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత సో ఇలా సపరేట్ చేసుకోవాలి ఫ్రూట్ బాగా రెడీ అయిపోయింది కాబట్టి చేత్తో చాలా ఈజీగా సపరేట్ అయిపోయింది దీనికి త్రీ సీట్స్ ఉన్నాయి కొన్నిటికి టూ సీట్స్ కూడా ఉంటాయి ఇలా పీల్ మొత్తం తీసేసి ఒక పక్కన పెట్టుకోవాలి ఇది పీచు రాకుండా దీనికి ఉన్న గుజ్జంతా మనం సపరేట్గా చేసుకోవాలి అనమాట దీనికి కూడా ఒక టెక్నిక్ ఉంటుంది ఇలా హోల్స్ బౌల్స్ మన ఇంట్లో పరిలల్లో ఉంటాయి కదా ఇలాంటి ఒక హోల్ బౌల్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఇలా చేస్తే కొంచెం కొంచెం దానికి ఉన్న గుజ్జంతా పేస్ట్లా క్లీన్గా ప్లేట్లోకి అనేది వస్తుంది అన్నమాట ఎక్కువ టైం ఏం తీసుకోదు చాలా ఈజీ ప్రాసెసే నాకైతే జస్ట్ ఒక టెన్ మినిట్స్ పట్టింది ఇలా ఇలా మొత్తం పేస్ట్ అంతా వచ్చేసింది చూసారా మీరు ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఇద ఈ పేస్ట్ మొత్తం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము దీన్ని వీటిని బట్టి బెల్లం యాడ్ చేసుకోవాలి నేను ఒక సిక్స్టీ టు సెవెంటీ గ్రామ్స్ బెల్లం వేసుకున్నాను ఈ స్వీట్కి తగినట్టుగా యాడ్ చేసుకోండి అలాగే ఇడ్లీ రవ్వ వేస్తున్నాను నాకు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఇడ్లీ రవ్వ పట్టింది దీనికి మొత్తం దీనికి క్వాంటిటీ ఏం కాదండి మనం కలుపుకుంటూ ఉంటే లూజ్ని పిండి లూజ్ అనేది మనకి ఎలా వచ్చిందో చూసుకొని ఒక థిక్గా కొంచెం వేసేటప్పుడు కొంచెం ఒక ముద్దగా రావాలి అది చూసుకుని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఇలా ఎందుకు కలుపుతున్నాను అంటే బెల్లం చిన్న చిన్న ముక్కలుగా ఉంది కాబట్టి ఇలా కలుపుతూ ఉంటే బెల్లం అనేది మెల్ట్ అవుతుందనమాట సో ఇది మూత పెట్టేసి త్రీ టు ఫోర్ అవర్స్ ఈ మ్యాడ్ మినిమమ్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లో ఆయిల్ త్రీ అవర్స్ అయిపోయింది సో నేను ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ రాసి ఏదైతే మనం ఇడ్లీ రవ్వ తాటి గుజ్జు కలిపి పక్కన పెట్టుకున్నామో వీటిని ఇడ్లీ లాగా వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అలాగే నెక్స్ట్ ఇడ్లీ స్టీమ్ పెట్టుకొని మనం ఎలా అయితే కుక్ చేసుకుంటామో అలాగే కుక్కర్లో సెట్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకోవడమే ఇప్పుడు ఇడ్లీ అనేది స్టవ్ మీద పెట్టేశాను ఇప్పుడు చూశారు కదా ఇది మీ కుక్ అయిందా లేదా అని చెప్పి నైఫ్తో నేను చెక్ చేస్తున్నాను అలాగే ఇంకొకటి ఏంటంటే ఇలా చేతితో ముట్టుకుంటే మన చేతికి ఏమీ అంటకూడదు అనమాట సో ఇడ్లీ అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయినాయి అని అర్థము సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి నేను మీ డౌట్స్ క్లియర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో